ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు కాలనీ వాసులు పడుతున్న సమస్యలను తీర్చినప్పుడు ట్యాక్సీలు ఎందుకు కట్టాలి అంటూ కాలనీ వాసులు వాపోతున్నారు. శనివారం తాండూర్ మున్సిపల్ పరిధిలోని ఆదర్శ తులసీనగర్ కాలనీలో ప్రజలంతా ఏకమై డబ్బు జమ చేసుకుని సొంత డబ్బులతో ఆ కాలనీలో నెలకొన్న రోడ్డు సమస్యను జేసీబీ యంత్రం సహాయంతో మరమ్మతులను చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి తమ కాలనీ సమస్యలను తీర్చాలంటూ మున్సిపల్ అధికారులకు ప్రజాప్రతినిధులకు వెల్లడించినా కూడా ఫలితం లేదని అన్నారు. కాలనీలోని గుంతలమయమైన రోడ్లు, దుర్గంధమైన వాసన, మురుగునీరు వెళ్లేందుకు లేని కాలువలు, దోమల బెడద ఇలాంటి ప్రధాన సమస్యలను పలుసార్లు ప్రభుత్వ అధికారుల ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఫలితం లేకపోవడంతో 20 నుంచి 30 వేల వరకు కాలనీలో చెందలుగా వేసుకుని రోడ్డు మరమ్మతులను చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆదర్శ తులసీనగర్ కాలనీలో గతంలో ప్రభుత్వం ఫ్రాడ్గా విభజించిందని, ఇక్కడ వచ్చిన ఆదాయంతోనే ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతోనే ఫ్లాట్లను కొనుగోలు చేసి ఇండ్లను నిర్మాణం చేసుకున్నామని అన్నారు. ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి నిధులు కేటాయించకుండా ఉండడంతో కాలనీలో సమస్యల వలయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలతో ఉన్న మేము ట్యాక్సీలు ఏ విధంగా కట్టాలో చెప్పాలని ప్రశ్నించారు. ఇకనైనా మా సమస్యలను తీర్చాలని మీడియా తరపున పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు సంగమేశ్వర్, భాస్కర్ రెడ్డి, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆదర్శ పార్క్ అనేది దాని జాగాలో కుంటలో నీళ్లు ఇప్పటికి చాలా ఎక్కువగా నిలబడుతున్నాయి. అయితే 5-6 ఏళ్ల నుంచి కూడా మేము కమిషనర్ కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళకి రిప్రజెంటేషన్ కూడా చేసినాము. దానివల్ల మాకు వాసనతో పాటు ఆ మురుగు చిన్న చిన్న ఆకులు అవి కూడా వస్తున్నాయి. దాని నుంచి ఇబ్బందులు ఏర్పడుతున్నా శ్వాసకోశ ఇబ్బందులు కూడా ఇబ్బంది ఏర్పడుతున్నాయి. అదేవిధంగా దోమలు కూడా విపరీతంగా ఉంటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలని రోడ్డు గురించి ఆదర్శ తులసీనగర్ కాలనీ వాసులమైనటువంటి మేమందరము చాలాసార్లు ప్రభుత్వానికి కౌన్సిలర్ల ద్వారా అధికారుల ద్వారా విన్నవించినాం. ఇక్కడ చాలా దోమలకు సంబంధించినటువంటి సమస్య ఉంది. అట్లాగే మురుగునీరు యొక్క వాసన, దాని ద్వారా పాములు, రకరకాలైనటువంటి ఇబ్బందులతో గురి అవుతున్నాం. వర్షాకాలం చాలా ఎక్కువ వచ్చిందంటే ఇళ్ళల్లోకి నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క మురుగునీరు బయటికి పారేటటువంటి సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా చాలా రోజులుగా విన్నవించినాం. ఇక్కడ రోడ్డు కూడా గుంతలమయంగా ఉంది. ఇది ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినటువంటి కాలనీ, ప్రభుత్వమే ఫ్లాట్లు చేసి అమ్మినటువంటి కాలనీ. ఇక్కడ వచ్చినటువంటి డబ్బును ఇక్కడనే ఖర్చు పెట్టి ఇక్కడ అభివృద్ధి పనులు చేయాలనేటటువంటి కాంట్రాక్ట్తో ఆ ఒప్పందంతోనే మేము ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కోవడం, ఇల్లు కట్టుకోవడం అనేది జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి నిధులన్నింటినీ వేరే కాలనీకి మళ్లించి ఇక్కడ కాలనీ వాసులకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగజేస్తున్నారు. అదేవిధంగా పార్క్ అన్నారు, మరి ఆ పార్క్ ఎప్పుడు వస్తుందో, మరి ఎప్పుడు డెవలప్ చేస్తారనే విషయం తెలియట్లేదు. కనీసం మురుగునీరు పారినట్టయితేనే ఇక్కడ ఉండేటటువంటి కాలనీ వాసులకు ఏమీ ఇబ్బంది కలగకుండా ఉంటుందనే ఉద్దేశంతో మరి ఈ రోడ్లు కూడా చాలా రోజుల నుంచి విన్నవించాం వారికి, కానీ ఎవరు పట్టించుకోలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమే డబ్బులు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు 20-30 వేలు ఖర్చు పెట్టి ఈ మట్టి తర్వాత ఈ జేసీబీ పనుల ద్వారా ఇక్కడ కాలనీలో ఈ రోడ్డు సౌకర్యం అనేది కల్పించుకుంటున్నాం. చివరికి ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ ఏం డౌట్ వస్తుంది అంటే ట్యాక్సులు మనమే కట్టాలా, పనులు మనమే చేయించుకోవాలి, చెత్తకు కూడా మనకు డబ్బులు ఇచ్చి తీయించుకోవాలా, కానీ మరి ట్యాక్స్ ఎందుకు కట్టుకోవాలా అనేటటువంటి ఆలోచన అనేది రాను మనకు కలుగుతుంది. మరి వెంటనే ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నింటినీ బాగు చేసి కాలనీ వాసుల యొక్క ఈ యొక్క కష్టాలన్నింటినీ తీరుస్తారని ఈ సందర్భంగా మేము అందరం తెలియజేస్తున్నాం. కాలనీ వాసులు అందరం ఇక్కడ చేయండి, షేర్ చేయండి, ఎఫ్ఎం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.